హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంఆర్జీ న్యూస్ సలార్ మూవీ రివ్యూకి స్వాగతం సో ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సలార్ మూవీ అయితే ఫైనల్గా ఈరోజు అయితే రిలీజ్ అయిపోయింది సో నైట్ నుంచే రచ్చ రచ్చ కొనసాగుతుంది సాగుతుందనమాట థియేటర్ల దగ్గర బాహుబలి మూవీ తర్వాత మా ప్రభాస్ ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు మళ్ళీ అలాంటి ఒక రాయల్టీ లుక్లో చూస్తామా మళ్ళీ ఎప్పుడు హిట్ అందుకుంటాడని చాలామంది వెయిట్ చేశారనమాట ప్రభాస్ అభిమానులే కాదండి ఆయన మెగా అభిమానులు కావచ్చు మహేష్ బాబు గారి అభిమానులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ రేంజ్కి ఆ సాహో మూవీ కావచ్చు అని ఇంకా సో ఆది పురుషు అవన్నీ కూడా ఒక రేంజ్లో ఇట్టు కొడతాయి అనుకున్నారు కానీ చాలా డిసప్పాయింట్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే మళ్ళీ ప్రభాస్ ఆ బాహుబలి లాంటి రాయల్టీ లుక్లో మళ్ళీ ఎప్పుడు ఇట్టు కొడతారని ఎదురుస్తున్నప్పుడు తరుణంలో సో ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ మూవీని ఎంత గ్రాండ్గా లాంచ్ చేసి ఒక ప్రభంజనం సృష్టించారో సో మళ్ళీ సలార్ మూవీతో మన ప్రభాస్ గారిని సెలెక్ట్ చేసుకున్నప్పుడే అందరూ అనుకున్నారన్నమాట సో డెఫినెట్గా సలార్ మూవీ ఒక రేంజ్లో ఉండబోతుందని సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఏం మాత్రం తగ్గిపోకుండా నిజంగా సలార్ మూవీ అయితే నిజంగా చాలా బాగుంది సో మూవీ రివ్యూస్ కూడా కావచ్చు ఆయనక పబ్లిక్ టాక్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా సో చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారనమాట ప్రభాస్ గారు హిట్ కొట్టినందుకు సో సలార్ మూవీ అనేది ఒక చిన్న కథ అయితే కాదండి సో ఇది ఒక రెండు పార్ట్ల లాగా మనకు చూపించబోతున్నారు ఆయన ఫస్ట్ పార్ట్లో మాత్రం కంప్లీట్గా అంటే కొన్ని కొన్ని సన్నివేశాలు మనకు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ఖాన్సార్ అనే ఒక బిల్డింగ్ యొక్క కథని మొత్తం కంప్లీట్గా సలార్ మూవీలో చూపించడం జరుగుతుందనమాట సో ఒక మూవీ ఒక ఒక సీన్కి ఇంకో సీన్కి ఎలివేషన్ అంటే ఒక సీన్కి ఇంకో సీన్కి కొంచెం మనకి అర్థమయ్యే లోపే మనకి సీన్లు చేంజ్ అయిపోతూ ఉంటాయన్నమాట ఆయనక ఈ మూవీలో మాత్రం మన ప్రభాస్ అయితే ఒక రాయల్టీ లుక్లో మనకైతే కనిపిస్తారు సో ఇంటర్వెల్ సీన్లో హెలికాప్టర్ నుండి దిగుతున్నటువంటి ఆ రాయల్టీ లుక్లో నిజంగా చాలా భావించారు మన ప్రభాస్ గారిని అలాగే యాక్షన్ సీన్స్ సలార్ మూవీ టీజర్ ఆయనక ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిపోయిందో సో యాక్షన్ సీక్వెన్స్ పైన చాలామంది అంచనాలు అయితే పెట్టేసుకున్నారనమాట సో యాక్షన్ సీక్వెన్స్ కూడా ఈ దీంట్లో ఒక రెండు యాక్షన్ సీక్వెన్స్ మాత్రం ఒక రేంజ్లో ఒక లెవెల్లో ఉన్నాయన్నమాట సో యాక్షన్ సీన్స్ కూడా దీంట్లో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఆయనకి చాలా బాగా హ్యాండిల్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట సో దీంట్లో చాలామంది చాలా తెగల గురించి చూపిస్తుంటారు ఆయనకి చాలా పేర్లు అయితే వాడుతుంటారు కాబట్టి మనకు అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి మాత్రం ఉండదు అనమాట ఎందుకంటే కంప్లీట్గా ఒక సీన్ అయిపోయి ఇంకో సీన్ అయిపోయి లోపే ఇంకొక సీన్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట చాలా పెద్ద కథ కాబట్టి మనకి అర్థం చేసుకోవడానికి మాత్రం చాలా టైం పడుతూ ఉంటుంది కాబట్టి దీంట్లో ఫస్ట్ పార్ట్లో మాత్రం క్లియర్ కట్గా మన ముగింపు కథనైతే ముగింపేసారు అండ్ ఇంకా దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి కూడా మనకి పార్ట్ టూలో రివీల్ చేస్తారనుకుంటాను డెఫినెట్గా మనకు ఉన్నటువంటి అనుమానాలు అయిన క్వశ్చన్స్ ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే సెకండ్ పార్ట్ చూసిన తర్వాత కంప్లీట్గా దాంట్లో వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయని నేనైతే డెఫినెట్గా అనుకుంటున్నాను అనమాట సో ఫైనల్గా ప్రభాస్ అభిమానులందరికీ అందరికీ కూడా మన ఎమర్జెన్స్ న్యూస్ ఛానల్ తరఫు నుండి కంగ్రాచులేషన్స్ అభినందనలు ఆయనక సలార్ మూవీ పార్ట్ వన్ అయితే బిభత్సంగా హిట్ అయిపోయింది ఆయన మళ్ళీ రాయల్ ప్రభాస్ ఇస్ బ్యాక్ అనిపించుకున్నారనమాట ఈ మూవీతో సో కేజీఎఫ్ ఏ విధంగా తీశారో మన ప్రశాంత్ నీల్ గారు కూడా అదే విధంగా అదే తరహాలో మన సలార్ మూవీని అయితే నిర్మించడం జరిగింది ఆయన ప్రశాంత్ నీల్ గారికి అయితే మన ప్రభాస్ అభిమానులు అయితే నిజంగా పట్టం కడుతున్నారన్నమాట సో డెఫినెట్గా సో ఇది ఒక సెలబ్రేషన్ టైం అనమాట సో సలార్ మూవీ డెఫినెట్గా మీరు కూడా ఎవరైనా ఎవరైనా చూడకపోయి ఉంటే డెఫినెట్గా మీరు కూడా చూసేయండి సో ఇదన్నమాట ఇవాళటి మూవీ రివ్యూ అండ్ ఇంకా మరిన్ని మూవీ రివ్యూస్ కోసం డెఫినెట్గా స్టేట్ యూన్ టు ఎంఆర్జీ న్యూస్ థ్యాంక్ యూ